ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ సోమవారం రోజున మండల శాఖ అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. బైక్ ర్యాలీగా తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ జ్యోతి వరలక్ష్మీదేవికి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడం దారుణమని అన్నారు. వెంటనే దీనిని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడప వెంకటేష్, రాజు, రవీందర్, కోలాకృష్ణ, క్రాంతి, మల్లారం, సంతోష్ రెడ్డి, హరిబాబు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ను తగ్గించాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి మన కేసీఆర్ గారు కేంద్రంపై ఒక నిపం నెట్టి మేము తగ్గించాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, ఏ ధర్నాలు చేసుకుంటారో చేసుకోరు, పెట్రోల్ డీజిల్ పై వ్యాటును తగ్గించి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందో అదే విధంగా మీరు కూడా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముస్తాబ్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రం ఏదైతే ఏవైతే తప్పుడు సమాచారాలతో తప్పుడు సోషల్ మీడియా సృష్టించుకొని పెట్రోల్పై డీజిల్పై కేంద్రం పన్నేంటి, ఢిల్లీ పెత్తనం ఏంటని మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే ఇంకెవరైనా కావచ్చు, ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించిన వ్యాట్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్రం 10 రూపాయలు డీజిల్కి మరియు పెట్రోల్కి 5 రూపాయలు ఏదైతే తగ్గించిందో ఈ తగ్గింపును ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మర్యాదగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధించిన ప్రకారం అన్ని రాష్ట్రాల వారికి మీరు కూడా మెదులుకొని పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగ్గించే వ్యవహారం ఏదైతే మీరు మున్ముందుగా చేయకపోతే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది మీ ప్రభుత్వానికి కూడా. ఇలా కేసీఆర్ నాలుకేకి వస్తా ఏమోకొస్తా అంటుండు, ఇలా నీ నాలుకేకి వస్తావా లేకుండా నీ ముక్కుకు వస్తారా, నువ్వు ఢిల్లీకి పోయి చేసే పెత్తనం ఏం లేదు, గల్లీలోనే నీ మీటర్ తిరుగుతలేదు అన్న విషయం కేసీఆర్ను మరోసారి దృష్టించుకోవాలి. ఆ మాత్రం క్షమాపించేంత ఉంటారు, లేదంటే మిమ్మల్ని క్షమించరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఖబర్దార్ కేసీఆర్.